పుల్లారెడ్డి స్వీట్స్. ఈ మిఠాయి పేరు చెప్తే తెలియని వారుండరు. కానీ ఈ మిఠాయి వెనుకున్న కథ మాత్రం దానికంటే తీయగా, కొంచెం చేదుగా, ఒక రకంగా చెప్పాలంటే ఉగాది పచ్చడిలా ఉంటుంది. పుల్లారెడ్డిగా పేరొందిన ఆ సంస్థ యజమాని గుణంపల్లి పుల్లారెడ్డి గురించి ఈ వారం మన అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆన్ సెలబ్రిటీస్లో. గుణంపల్లి పుల్లారెడ్డి 1920 ఆగస్టు 12న కర్నూలు జిల్లా గోకవరం గ్రామంలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారాయన. చదువు పెద్దగా అబ్బకపోవడంతో పుల్లారెడ్డిని చిన్నాన్న కసిరెడ్డి వెంకట్రెడ్డి దగ్గర ఉంచి చిన్నగా పనులు చేయించడం నేర్పించసాగారు. అలా మొదట్లో టీ దుకాణం, మజ్జిగ అమ్మకం, బట్టల దుకాణం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. ఎంతో కష్టం, ఆ కష్టానికి తోడు చిన్నాన్న ప్రోత్సాహం. ఇలా ఆయన మాటతోనే కర్నూలులో 1948లో మిఠాయి దుకాణాన్ని ప్రారంభించారు. అదే తన జీవితాన్ని మార్చేసింది అంటారు పుల్లారెడ్డి. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుల్లారెడ్డి స్వచ్ఛమైన నేతి మిఠాయి దుకాణాలు అగ్రగామిగా నిలిచాయి. తరువాత 1957వ సంవత్సరం హైదరాబాద్లోని అబిట్స్లో కూడా దుకాణాన్ని తెరిచారు. ఒక చిన్న దుకాణంగా ప్రారంభమైన ఆయన వ్యాపారం ఇప్పుడు 100ల మంది పనివాళ్లతో విదేశాలకు సైతం మిఠాయిలు పంపేంతగా ఎదిగింది. పనివారిని సొంత మనుషుల్లా చూసుకుని వారికి ఇల్లు కూడా కట్టించారు ఆయన. వాళ్ళు ఏం తింటే ఆయన అదే తింటారు. వాళ్లతో సమానంగా పనిచేస్తారు పుల్లారెడ్డి. శ్రమని నమ్ముకుని నిరంతరం శ్రమించిన పుల్లారెడ్డి గారికి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలపై ఎనలేని మక్కువ. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, గుడులను పునరుద్ధరించారు. అలా సేవ చేస్తూనే 2007లో కన్నుమూశారాయన. ఆయన మనందరి మధ్య లేకపోయినా ఇప్పుడు ప్రతి శుభకార్యంలో, పండుగల్లో పుల్లారెడ్డి మిఠాయి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆయన ఎంత నిబద్ధత కలిగిన మనిషో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ. వ్యాపార ప్రారంభ సమయంలో చిన్నాన్న వెంకటరెడ్డి చెప్పిన వ్యాపార సూత్రాలు జీవితాంతం ఆచరించి వాటిని అనుసరించిన గొప్ప వ్యక్తి పుల్లారెడ్డి. అవేంటో మనం చూద్దాం. నువ్వు తినేదే నీ పనివాళ్లకు పెట్టు. వ్యాపారానికి కావలసిన ముడి సరుకులు నువ్వే కొని తెచ్చుకో, ఇతరులను పంపించకు. మిఠాయి చేసిన తరువాత రుచి చూసి బాగుంటేనే అమ్ము, బాగోలేకపోతే అమ్మకు. ధనికుడికైనా దరిద్రుడికైనా ఒకే ధరకు అమ్ము. తూకంలో ఒక తులం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకో. పాకశుద్ధి ఎంత అవసరమో వాక్శుద్ధి కూడా అంతే అవసరం. కనుక అబద్ధం చెప్పకు. చూశారుగా, ఒక చిన్న దుకాణంతో మొదలైన పుల్లారెడ్డి నేతి మిఠాయిల గొప్పతనం. ఈ సూత్రాలను అనుసరించే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా శాఖోపశాఖలుగా విస్తరించింది. అందుకే అంటారు, పెద్దల మాట చద్దిమూట అని.